హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో భాగంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, 100% నిధులను కేంద్రం భరిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరంలో 60% వరకు పనులు పూర్తి అయ్యాయని, ఇంతవరకు జరిగిన ఈ పనులు పునరావాస కార్యక్రమంలో గాని ఇతర ప్యాకేజీల్లో అవినీతి జరిగినట్టు తమకు నివేదిక రాలేదని, కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేత జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఇదే విధంగా గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.